Hello friends, welcome to my channel. నేను ఈరోజు చిన్నపిల్లలకు సంబంధించిన ఒక బేసిక్ వీడియోని చేస్తున్నానండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఈ వీడియోలో నేను మీకు చిన్నపిల్లలకి సంబంధించిన బాడీ ర్యాప్స్, పౌడర్స్, తర్వాత ఎసెన్షియల్ ఆయిల్స్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తాను, అన్నీ డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదొక బాడీ ర్యాప్ అండి. నా దగ్గర ఇలాంటివి ఇంకో 3-4 ఉన్నాయి. మీకు చూపించడానికి దీని పక్కనే పెట్టి ఉంచాను కూడా, మీరు చూడొచ్చు. చూపిస్తున్నాను, ఇదిగోండి, ఈ బ్లూ కలర్ది, తర్వాత పింక్ కలర్ది. ప్రజెంట్ వేస్ ఉన్నది మాత్రం రెడ్ కలర్ది అనమాట. ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ నాప్కిన్స్ కానీ, కర్చీఫ్స్ కానీ, క్లాత్స్ ఏవైనా పర్వాలేదు. శారీ అయినా మీరు చింపి కట్ చేసి పీసెస్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఒక 2 క్యాప్స్ బాబు తల కవర్ చేయడానికి, అండ్ డ్రెస్సెస్, తర్వాత సాక్స్, చేతులకు వేసే మిట్టన్స్, బోటీస్ ఇవన్నీ దగ్గర ఉండాలండి. తర్వాత స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వచ్చేసి జాన్సన్స్ బేబీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని నేను ఎక్కువ సజెస్ట్ చేస్తాను. అయితే ఇక్కడ జాన్సన్స్ బేబీ కేర్ బాడీ లోషన్, తర్వాత ఈ సోఫీ డ్యూ అనేది ఒక ఫేస్ క్రీమ్ అండి. ఇది బాబుకి నైట్ రాయమని చెప్పి బాబు ఫిజిషియన్ సజెస్ట్ చేశారు. తర్వాత జాన్సన్స్ బేబీ క్రీమ్ వచ్చేసి ఇది డే క్రీమ్, మార్నింగ్ 10 రాస్తా నేను స్నానం అయిన తర్వాత. ఒక శానిటైజర్ దగ్గర ఉంచుకోండి, బికాస్ ప్రతిసారి వాటర్ కోసం పరిగెత్తలేం కాబట్టి. అండ్ ఇవి వచ్చేసి పౌడర్, నేను ఒక నివ్యా ప్యూర్ టాల్కమ్ పౌడర్ ఒకటి హ్యాండీ ఉంచుకున్నాను. తర్వాత మిగిలిన రెండు వచ్చేసి బేబీ పౌడర్స్, ఒకటి విప్రో బేబీ సాఫ్ట్, ఇంకోటి జాన్సన్స్ బేబీ పౌడర్ అనమాట. అండ్ ఈ మూడు నాకు చాలా బాగా నచ్చాయండి, చాలా బాగున్నాయి కూడా. బాబు మీద ఎట్లాంటి ర్యాష్ ఎఫెక్ట్స్ లాంటివి లేవు. తర్వాత నేను ఒక 3 ఎసెన్షియల్ ఆయిల్స్ తీసుకున్నాను, పెప్పర్మింట్, రోజ్మేరీ, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్స్. ఇవి బాబు స్నానం చేసేటప్పుడు వాటర్లో కలిపి పోస్తాను అంటే నేను, సో దట్ వాళ్ళు బాగా పడుకుంటారు అన్న ఫీలింగ్ నాకు. అండ్ ఈ విటమిన్ మల్టీ విటమిన్ డ్రాప్స్, తర్వాత D3 విటమిన్ డ్రాప్స్, ఇవి కూడా డాక్టర్ సజెస్ట్ చేసినవి. వీటితో పాటు క్యూటిప్స్, ఇయర్బడ్స్ అంటాం కదా, వాటిని బాబు నోస్ క్లీన్ చేయడానికి, ఇయర్స్ క్లీన్ చేయడానికి, మన వేళ్ళు పట్టని ప్రైవేట్ పార్ట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే క్లీన్ చేయడానికి. ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ ఈ బాడీ వ్రాప్ వేసాను కదా, దీని మీద ఒక క్లాత్ వేసి బాబు స్నానం అయిన తర్వాత ఇక్కడే పడుకోబెట్టి నేను డ్రెస్ చేస్తాను. దానికోసం నేను ఈరోజు తీసుకుంటున్నాను విప్రో బేబీ సాఫ్ట్ పౌడర్ని యూస్ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే డ్రాప్స్ మస్ట్ ఎన్ష్యూర్. స్నానం చేసేటప్పుడు ఎందుకు ఇస్తాను అంటే అటెనిక్ కో స్నానం చేపిస్తాను, సో డ్రాప్స్ మర్చిపోము అని నా ఉద్దేశం. అండ్ క్యూటిప్స్ ఎసెన్షియల్ అనమాట, డెఫినెట్గా ఉంచుకోండి. అండ్ పిల్లలకి వేసే డ్రెస్ మాత్రం డెఫినెట్గా కంఫర్టబుల్గా, సాఫ్ట్గా, జెంటిల్గా ఉండేలాగా చూసుకోండి. వాళ్ళు ఏడ్చేలాగా, గుచ్చుకునేలాగా, వర్క్ ఉన్నవి హెవీగా ఉన్నాయి, గాడి గాడిగా ఉన్నాయి మాత్రం అస్సలు తీసుకోవద్దు. పిల్లల కంఫర్టే మనకు ముఖ్యం కాబట్టి ప్లీజ్ ఈ విషయంలో అస్సలు మీరు రాజీపడద్దు. అండ్ ఇట్లాంటి సాఫ్ట్ మెటీరియల్స్ తీసుకుంటున్నాను. ఈ మిట్టన్స్, తర్వాత క్యాప్స్ నేను పెట్టాను కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను ఇవేమీ వేయట్లేదు బాబుకి, మీకు చూపించడం కోసం పక్కన పెట్టి ఉంచాను. జస్ట్ ఓన్లీ డ్రెస్ మాత్రమే వేస్తున్నాను, ఇంకేమీ వేయట్లేదు. నేను ఇక్కడ డైపర్స్ యాడ్ చేయడం మర్చిపోయాను. ప్లీజ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్గా యూజ్ చేయండి, యూజ్ చేయని వాళ్ళు ఉన్నా నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు వేసిన బాడీ ర్యాప్, ఈ బ్లూ కలర్ బాడీ ర్యాప్ వచ్చేసి అవి ఆర్డినరీ చాలా సాఫ్ట్గా పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ పింక్ కలర్ నేను చూసారా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉందండి. మన హ్యాండ్తో పాటు ఇంకో ఎవరైనా హ్యాండ్ తీసుకుని బాబుని గట్టిగా హోల్డ్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. సో బాబు మెడ వంచడం కానీ, వీపు, వెన్ను పూస, ఇవన్నీ వంగిపోతున్నాయి అన్న ఫీలింగ్ మనకేమి రాదన్నమాట. ఇంకా ఇక్కడ బాడీ వైప్స్ ఉన్నాయి. ప్రతిసారి ఇంకొకరు హెల్ప్ కావాలి కదా మనకి, బాబు బాత్రూమ్కి వెళ్తే వాష్ చేయడానికైనా అలాగా. సో వైప్స్ ఉన్నాయి అంటే మీరు సింగిల్గా హ్యాండిల్ చేయడానికి ఈజీ అవుతుంది. ప్రతిసారి కాదు, అప్పుడప్పుడు ఎవరు మనకి హెల్ప్ చేయడానికి లేరు దగ్గరలో అనుకున్నప్పుడు యూజ్ చేస్తే బాగుంటుంది. సో అన్నీ చూపించానని అనుకుంటున్నాను. ఇంకేమైనా మర్చిపోతే నాకు చెప్పండి ప్లీజ్, సో దట్ నేను మర్చిపోయిన ప్రోడక్ట్స్ అయినా ఇంకా ఇన్ డీటెయిల్ ఏమైనా కావాలి అంటే నేను అన్నీ చేస్తాను.